కృష్ణ గారు ఈమెయిల్ చేశారు. స్త్రీలు వేద మంత్రాలు చదవకూడదని ఎందుకుంటారు? పెద్దలు చెప్పారు చదవకూడదని. పెద్దల్ని అడుగుదామా వెళ్ళి ఎందుకుంటున్నారు అని. ఇప్పుడు మన ఇంట్లో మనకు పెద్దలు కొన్ని మాటలు చెప్తారు. ఎవరి కోసం చెప్తారు? మన బావ కోసమే చెప్తారు. అబద్ధాలు చెప్పకూడదు అని మనకు పెద్దలు చెప్తారు. ఎందుకు చెప్పకూడదు? పురుషులు కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? స్త్రీలు కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఈ ఎందుకు అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉందో కొన్ని మనకు తెలియకుండానే కొన్ని దురాచారాలకు దారి తీస్తుంది. సరే ఎందుకు చదువుకోకూడదు? వేద పఠనము చేయాలి అంటే వాడికి ఉపనయనమై ఉండాలి. అంటే ఉపనయనం ఎవరికి అవుతుంది? బ్రాహ్మణులకు అవుతుంది. బ్రాహ్మణుని ఏమంటారు? ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే మళ్ళీ పుట్టేవాడు అని. అంటే మళ్ళీ పుట్టడము అంటే ఇదే జన్మలో ఇదే జీవితంలో రెండోసారి పుడతాడు. మొదటిసారి తల్లి గర్భం నుంచి రెండవసారి పునర్జన్మ అంటారు. ఉపనయనం యజ్ఞోపవీతం మెడలో పడగానే అక్కడి నుంచి వాడి జీవిత విధానం మారిపోతుంది. వాడికి వేదాన్ని చదవడానికి కావలసినటువంటి అర్హత లభిస్తుంది. అంటే వేదాన్ని చదవాలి అంటే యజ్ఞోపవీతం రావాలి, బ్రహ్మోపదేశం జరగాలి, తర్వాత నిత్య సంధ్యావందనం చేసుకుంటూ ఉండాలి, మూడు పూటలు కూడా, అలాగే నిత్యాగ్నిహోత్రుడై ఉండాలి. ఇవన్నీ ఉండేటువంటి వానికే వేదాన్ని చదివేటువంటి అర్హతనిచ్చారు. అలాగే వేదాన్ని పఠించేటప్పుడు అంగవస్త్రం మీద మాత్రమే ఉండాలి, ఏకవస్త్రం పైన ఉండాలి. కొన్ని పనులు చేసేటప్పుడు పైన వస్త్రం ఉండకూడదు. మరి స్త్రీలను అలా చూద్దామా, అలా ఉండమని అడుగుదామా? ఇవన్నీ చెప్పకుండా పురుషాహంకారము, పురుషాధికారము, స్త్రీలకు అధికారం ఇవ్వట్లేదు, అమ్మ మీ అధికారాలు మీకు బోలెడని ఉన్నాయి, మీరు అవన్నీ తెలుసుకోండి ముందు, తర్వాత దీని గురించి ఎందుకు చదవకూడదు అనేటువంటి తెలుసుకుందాం. కాబట్టి కొన్ని పనులు చేయడానికి ఉదాహరణకి ఇదే మాట కూడా అడుగుతారు. తండ్రికి కర్మ ఎందుకు చేయకూడదు? తలకొరివి పెట్టడం దగ్గర నుంచి 13వ రోజు కర్మ అయిపోయే వరకు కేవలము కింద పంచ మాత్రమే కట్టుకొని ఉంటాడు. పైన వస్త్రం లేకుండా కర్మకాండ చేయాలి. స్త్రీలు అలా చేయకూడదు. ఎందుకంటే స్త్రీలను అలా చూడకూడదు. మన ధర్మం చెప్తుంది. ఇది మనం వాళ్ళ మంచి కోసం చెప్తున్నామా చెడు కోసం చెప్తున్నామా? ఉపనయనం గుళ్ళో పురోహితుడు ఉంటాడు. పురోహితుడు అంటే పైన వస్త్రం ఉండదు. అందుకే స్త్రీలకు పౌరోహిత్యం ఇవ్వలేదు. వేదం చదవకూడదు. ఇదే పద్ధతి. రోజు అగ్నిహోత్రం చేయాలి, మెడలో యజ్ఞోపవీతం ఉండాలి. ఇవన్నీ మీమా స్త్రీల మంచి కోసమే చెప్పారు, కానీ వాళ్ళ హక్కులను కాలరాయాలని కాదు. కానీ అంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం అంటే వారి మేలు కోరి వారి బాగు కోరి చేసినటువంటిది అంతే కానివ్వండి, వారిని ఈ సంస్కారానికి దూరం చెయ్యాలి అనేటువంటిది కాదు. రెండవది, వేద పండితులను తయారు చేసేటువంటి సామర్థ్యం స్త్రీలకు ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వాలి? అంటే తల్లి లేకపోతే బిడ్డ పుట్టడు. సో నీకు అంతకంటే అంటే ఒక టీచర్ ఒక ఇంజనీర్ని తయారు చేస్తాడు, ఒక డాక్టర్ని తయారు చేస్తాడు, ఒక లాయర్ని తయారు చేస్తాడు, ఒక పైలట్ని తయారు చేస్తాడు, పోలీస్ వాళ్ళని తయారు చేస్తాడు. కానీ టీచర్ ఇవన్నీ అవుతాడా? అవ్వడు కదా. టీచర్ కూడా నేను ఇవన్నీ కావాలనుకోవడం ఆశే కదా. అట్లా తల్లి అనేటువంటి పాత్రలో ఒదిగేటువంటి స్త్రీ, వీడు బిడ్డకు తనకి కావలసినటువంటివన్నీ కూడా తాను మనిషిలాగా పుట్టిన తర్వాత ఆచరించినటువంటి సంస్కారాలన్నిటికీ కావలసిన ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యతను తల్లి తీసుకుంది. అవన్నీ చేయకపోతే వీడు సమాజంలో ఏ పని కూడా చేయలేడు. అంటే సమాజానికి యోగ్యునిగా తయారు చేసేటువంటి బాధ్యతను ఇచ్చారు కాబట్టి కొన్ని బాధ్యతల నుంచి తప్పించారు. రెండోది, వారి మంచి కోసమే తప్పించారు. అందుకోసమే వేదం చదవద్దన్నారు. కానివ్వండి, మాకు వేదం చదివే అధికారం ఉండాలి. ఒక మాట అడుగుదాం మనం. ఈరోజు ఎంతమంది బ్రాహ్మణులు వేదం చదువుతున్నారు? బ్రాహ్మణులాగా పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది బ్రాహ్మణులాగా ప్రవర్తిస్తున్నారు? కాబట్టి బ్రాహ్మణులు ఖచ్చితంగా వేదం చదవాలా? ఎందుకు చదవాలి అంటే మనం చెప్దాం, సమాజ హితం కోసం చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి స్త్రీలను రక్షించాలి, స్త్రీల బాగు కోసమే వేదము ఇత్యాది కొన్ని కర్మల నుంచి వారిని పక్కకు పెట్టడం జరిగింది. వారి బాగు కోరే అంతేకాని వారిని తక్కువ చేసేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మన ధర్మంలో మన సాంప్రదాయంలో